నమస్కారం ఆహారం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందివడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే 1948 నుంచి మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే ఆరోగ్యానికి ఆహారానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి మనం తీసుకునేటువంటి ఆహారం మన ఆరోగ్యాన్ని ఎలా నిర్దేశిస్తుంది అందులోనూ పార్టిక్యులర్ గా పోషకాహారం మన ఆరోగ్యాన్ని ఎలా డైరెక్ట్ చేస్తుంది మహిళలకు సంబంధించి పోషకాహారం ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గౌరీప్రియ గారు గౌరీప్రియ గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా మీకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు అండి థాంక్యూ సో మచ్ అండి మీకు అండ్ డిడి ప్రేక్షకులందరికీ కూడా వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు థాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకి ఆరోగ్యము ఆహారము రెండింటికి ఇంటర్లింక్డ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఆరోగ్యం ఉండాలి అంటే ఆహారం అనేది తీసుకోవాలి జస్ట్ లైక్ దట్ ఏదో ఒక ఆహారం తీసుకోవడం కాదు పోషకాహారం సమతుల ఆహారం అనేది తీసుకోవాలి యూజువల్గా ఆ లింక్ ని అందరూ మర్చిపోతుంటారు ఏదో మనం ఆహారం తీసుకున్నాం కదా అనే ఒక ఫీల్ ఉంటుంది పోషకాహారం ఉండాలి సమతుల ఆహారం ఉండాలి పర్టికులర్ గా ఇవన్నీ చూసుకుంటే మహిళల్లో మిస్ అయ్యేది ఈ రెండు దీని గురించి మనం మాట్లాడుకుంటే పోషకాహారం గురించి ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఆరోగ్యం అంటే ఇప్పుడు మనకి హెల్త్ కి సంబంధించిన వాటిల్లో ఎన్నో రకాల ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకి న్యూట్రిషన్ సో మనకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మాత్రం చాలా కంపల్సరీగా అందరూ కూడా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు సరే టైంకి తిన్నామా అనేది పక్కన పెట్టాము అంటే ఆకలి వేస్తున్నప్పుడు తిన్నామా అనేది చాలామంది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే టైం తప్పకుండా పాటించాలి మనం ఎలా తింటున్నామో సో మనం ఇంగ్లీష్లో కూడా ఒక లైన్ ఉందన్నమాట వి ఆర్ వాట్ వి ఈట్ అని సో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మనం ఎంత ఆనందంగా ఉన్నామో మనం ఎంత హెల్దీగా ఉన్నామో ఇవన్నీ కూడా మనం ఎలా తింటున్నామో దాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట నిద్ర కూడా కరెక్ట్గా పడుతుందా లేదా ఇవన్నీ కూడా ఒక విధంగా మనకి ఏం తింటున్నామో దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు రాత్రిపూట మనం ఒకవేళ 10 ఇంటికి పడుకుంటాం అనుకోండి 9:45కి తింటే నిద్ర పడుతుందా మనకి నిద్ర పట్టదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ మనకి అది అరగాలి ఆ న్యూట్రియంట్స్ అన్ని బాడీకి అబ్జార్బ్ అవ్వాలి తర్వాత హెవీ ఫుడ్ తింటే మళ్ళీ ఆ హెవీనెస్ వల్ల కూడా మనకి నిద్ర పట్టదు సో ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ తప్పనిసరిగా ఫుడ్ ఎంత తింటున్నామో అనేది మనం చూసుకోవాలి సమతుల ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాన్ని బట్టే మనకి ఎంత కావాలి మనం ఎంత తింటున్నామో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇప్పుడు కొంతమందికి ఒక విధంగా మనకి ఇవ్వాలి అంటే ఇప్పుడు కొంతమందికి హైట్ వెయిట్ ప్రకారంగా ఎంత తినాలి ఎన్ని క్యాలరీస్ తినాలి ఎంత ప్రోటీన్స్ తినాలి అనేది మనం చెప్తూ ఉంటాం ఇలా తీసుకుంటేనే వాళ్ళకి ఏ డెఫిషియన్సీ అంటే ఏది లోపాలు ఉండకుండా న్యూట్రియంట్ లోపాలు ఉండకుండా వాళ్ళు చూసుకోగలరు అన్నమాట లేదు అంటే ఇలా డెఫిషియన్సీస్ రావడము మెయిన్గా మనం చూసేది ఏంటి జుట్టు రాలిపోతూ ఉంటాయి మెయిన్గా తర్వాత బ్యాక్ పెయిన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము అది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు బట్ జనరల్గా అయితే కాల్షియం డెఫిషియన్సీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సో పాలు పెరుగు లాంటివి ఎంత కరెక్ట్గా తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ మనం అడిగాము అంటే 2 సార్లు నేను కాఫీ తీసుకుంటున్నానండి దాంట్లో పాలు ఉంటుంది కదా 2 సార్లు మజ్జిగ తాగుతున్నాను సరిపోతుంది కదా అని అనుకుంటారు సమతుల ఆహారం అంటే ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మనకి ఎంత కాల్షియం కావాలి అదంతా కూడా మనం తీసుకుంటున్నామా అనేది కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మనకి ఇలాంటి పెయిన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఎంత తీసుకుంటున్నాము అనే లెక్క అందరికీ వస్తుందేమో కానీ పర్టికులర్గా మహిళలకు సంబంధించి చూసుకుంటే ఏం తీసుకుంటున్నారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇక్కడ కాల్షియం గురించి మాట్లాడుకోవాలి అట్ ద సేమ్ టైం ఐరన్ గురించి కూడా మాట్లాడుకోవాలి మహిళలకు సంబంధించి అందులోనూ మనం ఎండాకాలం గురించి చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనం డ్రైన్ అయిపోతుంటాం అందరి గురించి ఆలోచించే మహిళలు ఎండాకాలంలో వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వర్కింగ్ ఉమెన్ కావచ్చు ఐదర్ ఇంట్లో ఉండే హోమ్ మేకర్ కావచ్చు ఏం శ్రద్ధ తీసుకుంటున్నారు అనుకుంటే ఎప్పుడు చూసినా జీరోనే కనిపిస్తుంది అక్కడ
అంతే, అది ఎన్నో సంవత్సరాలుగా జీరో అనేది ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి మనం ఇంకా. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అవగాహన పెరిగింది మనకి. ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు అందరూ కూడా టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఓకే కొంచెం వట్టుకు మరి అవగాహన పెరిగి ఓకే ఇలా తీసుకుంటే పర్వాలేదు, ఇలా కూడా తీసుకోవచ్చు, ఈ నూనె పర్వాలేదు వాడచ్చు అనే వరకు మాత్రం కొంచెం కొంచెం వట్టుకు వాడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక విధంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా హెల్దీ ఫుడ్ అనేది ఎన్నో రకాలు చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాము, ఇలా తీసుకుంటే మంచిది, ఇలా తీసుకుంటే మనకి అంటే ఒక్క పర్టిక్యులర్ ఫుడ్ మనం తింటే లైక్ ఇప్పుడు నువ్వులు ఉన్నాయండి, నువ్వులు చాలా మంచిది, కాల్షియంకి కూడా మంచిది, ఆడవాళ్ళకి మెనోపాజల్ టైంలో కూడా చాలా మంచిది. అది తీసుకోండి మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రావు, వెయిట్ తగ్గుతాము అండ్ కొన్ని న్యూట్రియన్స్ మీట్ అవుతాయి, ఇవన్నీ మనం చెప్పేసరికి ఓకే వెయిట్ లాస్కి నువ్వులు మంచిది అనేసుకుంటారు. సో వాళ్ళు నువ్వులు తింటూ ఉంటారు కానీ దానివల్ల కొంతమందికి వెయిట్ చేస్తుంది, దానివల్ల అఫ్కోర్స్ కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా మంచిది, మిగతావి మీకు కూడా మీట్ అవ్వాలి కదా. సో అది తింటున్నాను నేను ఒక వెయిట్ తగ్గట్లేదు అనుకుంటే సరిపోదు, ఒకదాంతో సరిపోదు. సో ఏదన్నా ఒక్క పర్టిక్యులర్ ఫుడ్తో మాత్రం బరువు తగ్గడం అనేది జరగదు. రోజంతా కూడా ఏం తింటున్నారు అదే సమతుల ఆహారం కరెక్ట్గా అన్ని పోర్షన్స్ కరెక్ట్గా తీసుకుంటేనే మనకి తగ్గుతుంది. అలాంటి ఒక వెయిట్ లాస్ మనం ఒక డైట్ మనం ఫాలో అవుతున్నామంటే దాంట్లో నువ్వులు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది, అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఓన్లీ వెయిట్ లాస్ కోసం కూడా కాకుండా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు మెనోపాజ్ కి సంబంధించి కావచ్చు, అనీమియా కావచ్చు, మిగతా అవన్నీ ఆలోచించుకోవడానికి బోల్డ్ అని ఉంటాయి. అయితే ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుందా, వాళ్ళకి తినడానికి టైం దొరుకుతుందా అనేది ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటున్నారా మహిళలు? సో డెఫినెట్లీ అదైతే నేను చెప్తాను కొంచెం మీ దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ క్లయింట్స్ ఎలా ఉంటున్నారు అసలు మహిళలు? డెఫినెట్లీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నేను ఒకళ్ళు అంటే ఒక మహిళ నా దగ్గరికి వచ్చారు డైట్ అడుగుతున్నారు అనుకోండి, నేను అడుగుతాను రోజంతా మీరు ఎలా తింటున్నారు, మీ టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఆవిడ ఏం చెప్తారు అంటే నేను 9 నేను కాఫీ తాగుతాను, ఫస్ట్ మీల్ నాకు 9 స్టార్ట్ అవుతుంది అన్నారు అనుకోండి. నేను అంటాను ఓకే మీరు ఎప్పుడు లేస్తారు? నేను 5 లేస్తాను, 5:30 లేదా 6:30 అలా లేస్తాను. ఆ టైం అంతా ఏం చేస్తారు అంటే ఇది కరోనా బిఫోర్, కరోనా స్టార్ట్ అవ్వకముందు ఆ టైంలో బాక్స్ ప్యాక్ చేయడము, తర్వాత స్కూల్లో దింపడము పిల్లల్ని, తర్వాత హస్బెండ్కి బాక్స్ పెట్టడము ఇవన్నీ చెప్తారు. తర్వాత నేను కూర్చుని ప్రశాంతంగా నా కప్ ఆఫ్ కాఫీ తాగుతానండి అని చెప్తారనమాట. అప్పుడే టైం దొరుకుతుంది, అప్పుడే టైం దొరుకుతుంది అని చెప్పేసి. సో అలా మనకి చాలా వరకు కొన్ని అవర్స్ మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మేము న్యూట్రిషనల్స్ ఏం చేస్తాము, మేము కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తాము, మేము కొంచెం టైం తీసుకోండి, అలాంటి కొంచెం హడావిడిలో మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు, అలా ఎంటీ స్టమక్ మీద ఉండకుండా మీరు ఎలాంటి తీసుకోవచ్చు అనేది మేము సలహా ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మేము ఓన్లీ డైట్ ప్లాన్ ఇవ్వడం మాత్రమే కాదు, మనం ప్రోత్సాహన చాలా ఇంపార్టెంట్, లేదు లేదు మీరు తీసుకోవాలి, మీరు ఇలా ఒక్క 5 మీ అంతటా మీరు టైం తీసుకుని కనుక ఇలా ఒక నిమ్మకాయ రసం కానీ ఇలా ఒక 4 కానీ మీరు తీసుకున్నారు అంటే మీకు ఈ 4 వరకు 3 వరకు కొంచెం వరకు ఉంటుంది కాబట్టి చాలా మంచిది, అలా ఖాళీ కడుపున ఉండద్దు అని చెప్తాం. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. సో ఎలా అంటే ఇప్పుడు అందరూ కన్సల్ట్ అవ్వాలని తప్పనిసరిగా లేదు, బట్ కన్సల్ట్ అవుతే డెఫినెట్గా చాలా మంచిది, ఒక ప్లానింగ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఓకే మనకి మనం కూడా మనం చూసుకోగలము, ఇలా ఎక్కువసేపు వంటిలోనే కూర్చుని మనం కుక్ చేయక్కర్లేదు, లైక్ ఇప్పుడు వాళ్ళకి సపరేట్గా వండి ఇవి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి సపరేట్గా వండి అలా చేయకుండా ఈజీగా ఏదైతే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చో అనేవి మనము కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. దాన్ని బట్టి వాళ్ళు ప్లానింగ్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే అందరూ కూడా మీరు అందరూ కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు, మన గురించి మనం కూడా కేర్ తీసుకోవచ్చు అండ్ అందరికి కూడా కేర్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పర్టికులర్గా మిగతా సీజన్స్తో పోలిస్తే వేసవి కాలంలో ఇప్పుడు ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి, ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునవును. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఇప్పుడు? సో జనరల్గా ఏమవుతుంది అంటే ఈవెన్ ఇలా బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో బిజీ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే ఈ నీళ్లు కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మంచి నీళ్ళు బాటిల్ కంపల్సరీగా మనం పక్కన పెట్టుకోవాలి, అది మాత్రం నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. అది కూడా కాకుండా మామూలుగా ప్లెయిన్గా మనము నీళ్లు తీసుకుంటూ ఉంటాము, కుండలో నీళ్ళు కూడా చాలామంది తాగుతూ ఉంటారు చల్లగా, బట్ మన బాటిల్ మనకి ఉన్నప్పుడు చిన్న చిట్కా ఏంటి అంటే దాంట్లోనే కొన్ని సోంఫ్ ఉంటాయి కదండి, సోంఫ్ దాంట్లో వేసేసుకుని
ఒకటే ఒక టీ స్పూన్ కొన్ని మన బాటిల్లో సరిపడంత ఆ ఫ్లేవర్ వచ్చే నీళ్ళు తీసుకుంటూ ఉన్నాము అంటే మనకి ఆల్కలైనిటీ ఉంటుంది యాసిడిటీ రాకుండా తగ్గిస్తుంది అండ్ మనకి కొంచెం మెటబాలిజం అనేది కూడా పెంచుతుంది అండ్ చాలా హెల్దీ కూడా అన్నమాట స్ట్రెస్ కూడా తగ్గించడానికి ఒక విధంగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము బాయిల్ చేసి గ్రీన్ టీస్ ఇలా తీసుకుంటూ ఉంటాము సో అలా ఫ్లేవర్స్ మనకి ఇలా నార్మల్గా మనం వాటర్ తీసుకున్నప్పుడు ఎలా వస్తుందో ఆ ఫ్లేవర్ వస్తుంది నీళ్ళు ఎవరైతే సరిగ్గా తాగరో వాళ్ళకు కూడా నీళ్లు తాగడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట అప్పుడు వాళ్ళు నీళ్ళు కూడా తీసుకుంటారు నీళ్ళు కూడా తాగుతారు వాళ్ళకి కావాల్సినవి కూడా రిక్వైర్మెంట్ కూడా మీట్ అవుతారు సో నీళ్ళు మాత్రమే కాదండి ఇప్పుడు మజ్జిగ ఇప్పుడు అందరూ కూడా మనం ప్యాక్ చేసుకుంటాం కాబట్టి చలువ చేస్తుంది సో అలా తీసుకుంటూ ఉండొచ్చు రాగి జావ కూడా చాలా మంది ప్యాక్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పంచదార మనం ఇలాంటి లిక్విడ్స్ తీసుకునేటప్పుడు వేసుకోకుండా ఉంటే మంచిది చాలా మటుకు అందరూ కొంచెం సాల్ట్ అంటే ఉప్పు వేసుకుని తీసుకుంటూ ఉంటారు డిపెండ్స్ మళ్ళీ ఒకవేళ బీపీ ఉన్నా బీపీ లేకపోయినా దాన్ని బట్టి మారుతూ ఉంటాయి నార్మల్ వాళ్ళకైతే చిటికెడు ఉప్పు వేసుకుని మనం తీసుకోవచ్చని చెప్తాం లైక్ నిమ్మరసం ఒకవేళ మనం క్యారీ చేసినా మజ్జిగ మనం తీసుకువెళ్ళినా అలా వేసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు చాలామంది స్వీట్ టూత్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు పంచదార అన్నింటిలో ఉండాల్సింది లేదా బెల్లం అన్నింటిలో ఉండాల్సింది తేనె హనీ ఇలాంటివన్నీ మనం వేసుకుంటూ ఉంటాం కదా ఇలా కాకుండా ఏంటి అంటే కొంచెం తక్కువగా ఎప్పుడో ఒకసారి కానీ రెండుసార్లు కానీ తీసుకుంటే చాలన్నమాట ఎక్కువసార్లు ఈ షుగర్ అనేది లేకుండా చూసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఎక్కువగా చెమట రూపంలో పోతుంది ఆ టైంలో సాల్ట్స్ పోతూ ఉంటాయి సోడియం అనేది పోతూ ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కేర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది స్పెషల్ కేర్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు సో జనరల్ గా ఏమవుతుంది అంటే బీపీ ఇప్పుడు ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి దాన్ని బట్టి కూడా ఒక పర్టికులర్ ఒక మీరు ఇంత తీసుకోవచ్చు అనేది మన రోజుకి అనేది మనం చెప్తూ ఉంటాము అది ఒక్కొక్కళ్ళకి సంబంధించింది ఉంటుంది లేదు అంటే ఇలా జనరల్గా మనం ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే అసలు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు మీ టాబ్లెట్ మీద ఉన్నారు బీపీ వాళ్ళు అనుకుంటే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి సోడియమ్స్ సాల్ట్స్ ఇవన్నీ పోతున్నా కూడా మనం తినే వెజిటబుల్స్ నుంచి మనం తినే వాటి నుంచి డెఫినెట్గా వస్తుంది అన్నమాట ఆ రిక్వైర్మెంట్ మనకి సరిపోతుంది ఒకవేళ లో బీపీ అనిపిస్తే మనకు తెలుస్తుంది కొంతమంది ఏంటి అంటే జస్ట్ బార్డర్ రేంజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సరిగ్గా ఉప్పు తీసుకోకపోతే లో అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం లైక్ మీరు ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి బట్ ప్రతి ఒక్క లిక్విడ్లో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అలా సో యూజువల్గా ఒక డౌట్ అనేది ఉంటుంది అనుమానాలు అపోహలు బోల్డ్ ఉంటాయి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి చాలా వరకు నీళ్లు తీసుకోమన్నారు కదా అని ఎక్కువ వాటర్ తీసుకునేసరికి కూడా కిడ్నీస్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది అందుకని ఎక్కువ వాటర్ తీసుకోవద్దు అనేటువంటి మాటలు కూడా ఈ మధ్యన వినిపిస్తున్నాయి ప్రాపర్గా ఏ ఏజ్ వాళ్ళు ఎన్ని వాటర్ తీసుకోవాలి ఎన్ని లీటర్ల నీళ్లు తీసుకోవాలి అనేది ఒక లెక్క ఏదైనా ఉంటుందంటారా పర్టికులర్గా మిగతా రోజుల్లో సమ్మర్లో డెఫినెట్గా ఉంటుంది మనకి ఏంటంటే మన బాడీ వెయిట్ బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఐడియల్ వెయిట్ ఇప్పుడు మన హైట్కి ఎంత ఉండాలి మన వెయిట్ చూసి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం లేదు అంటే మాత్రం మామూలుగా అయితే మనం 2 లీటర్లు నీళ్ళు తాగుతాం అంటే 8 గ్లాసులు నీళ్ళు మనం తాగుతాం సమ్మర్ వచ్చేటప్పటికి 1 గ్లాస్ యాడ్ చేస్తాం అనమాట సో అట్లా 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా మనం తీసుకోవాలి అది కాకుండా ఇప్పుడు మిగతా ఇప్పుడు మీరు చెప్పేది కిడ్నీస్ ఎఫెక్ట్ పడతాయి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కావాల్సిన దానికని చాలామంది కొన్ని ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు పర్వాలేదు అనుకున్నా కూడా తర్వాత డెఫినెట్లీ అదొక లోడ్ లాగా అయిపోతుంది అనమాట సో ఓన్లీ సమ్మర్లో అనుకున్నా కూడా ఇప్పుడు కిడ్నీస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉందనుకోండి వాళ్ళకి మనం ఇంకా టోటల్గా డిఫరెంట్గా ఇస్తాము అది కాకుండా నార్మల్ ఇండివిజువల్స్కి అయితే కొంచెం మనకి హైట్ ఐడియల్ వెయిట్ చూసుకుని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది ఎక్కువ తీసుకున్నా కూడా అంత మంచిది కాదు బట్ 2-3 లీటర్లు మనం తీసుకున్నాము అంటే అది సరిపోతుంది సో మిగతా లిక్విడ్స్ లిక్విడ్ డైట్ అనేది ఈ మధ్యన చాలా వరకు తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది డైట్స్ అనగానే బోల్డ్ అన్ని డైట్స్ మనకు కనిపిస్తున్నాయి కీటో డైట్ కనిపిస్తోంది ఇంటర్మీడియట్ డైట్ అనేది కనిపిస్తుంది నానా రకాల డైట్స్ అనేవి కనిపిస్తున్నాయి సమ్మర్లో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనేటువంటి డౌట్ కూడా మళ్ళీ కనిపిస్తుంది ఎలాంటి డైట్ తీసుకోవాలని మీరు అంటారు సో డైట్స్ అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సమతుల ఆహారమే అంటే బ్యాలెన్స్డ్ డైటే అది ఒక మంత్ర మనం హెల్దీగా ఉండడానికి మనకి షుగర్ కంట్రోల్ అవ్వడానికైనా సరే మనకి వెయిట్ కంట్రోల్ అయినా సరే కొలెస్ట్రాల్ తగ్గించడానికైనా సరే ఏది కూడా తగ్గిస్తే మనకి వెయిట్ అనేది మనం తగ్గడం కానీ లేకపోతే ఒక ప్రాబ్లం అనేది తగ్గడం కానీ అవ్వదు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి వేరే ఉంటుంది బట్ ఎప్పుడు కూడా ఇలా ఒక లిక్విడ్ డైట్ కానీ ఇలా
అది తీసుకుంటే అయిపోతుంది అని కాదు. ఎప్పుడైనా సరే లిక్విడ్స్ మనం తీసుకున్న 3 రోజులు వారం రోజుల వరకు తీసుకోవడం వరకు మాత్రమే. దాని తర్వాత మనం నార్మల్ డైట్ కంటిన్యూ, మనం ఎలా తింటామో అలా కంటిన్యూ చేయాల్సిందే. దాంట్లో మనం మెయింటైన్ చేసుకుంటూ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉన్నాము అంటే అదే మనకి ఆల్వేస్ బెస్ట్ అన్నమాట. ఎస్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ పేరండి? నా పేరు పెద్ది పవన్ కుమార్, సిద్దిపేట నుండి కాల్ చేస్తున్నాను నేను. ఎస్ పవన్ గారు, మీరు వేసవిలో సరైన పోషకాలు మీకు అభినందనలు ముందుగా. థ్యాంక్ యూ మేడం. షుగర్ పేషెంట్ అండి. ఓకే, వాళ్ళకి ఏ విధంగా చూసుకుంటే బాగుంటుంది? ఎక్కడంలో తొందరగా చెప్పిన శక్తి కోల్పోయినట్టు అనిపిస్తున్నాను. సో షుగర్ పేషెంట్ సమ్మర్లో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, షుగర్ పేషెంట్స్ కంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చాలా మటుకు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేసేస్తూ ఉంటారు షుగర్ కంట్రోల్ కోసం. అది చాలా మటుకు తప్పు. కొంచెము అంటే మరీ షుగర్ లో అవ్వకుండా ఉండడానికి జనరల్గా ఏం చేయాలంటే ఫైబర్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. దానివల్ల ఏంటి అంటే కొంచెము మనకి ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నీళ్లు కరెక్ట్గా తీసుకోవచ్చు, మజ్జిగ చక్కగా తీసుకోవచ్చు, షుగర్ సాల్ట్ లేకుండా వాళ్ళు తీసుకోవచ్చు. లిక్విడ్స్కి ప్రాబ్లం ఏం లేదండి, జ్యూసెస్ తప్ప మిగతావన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఒకవేళ వాటర్ కంటెంట్ కూడా చక్కగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రూట్స్ నుంచి, సాలడ్స్ నుంచి, పచ్చి కూరగాయల నుంచి కూడా చక్కగా నీరు అనేది మనకి బాగా లభిస్తుంది. కూరలు కూడా ఇప్పుడు మనకి సొరకాయ, బీరకాయ, పొట్లకాయ వీటిలో ఇలా నీరు ఉన్న కూరలు కూడా ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీచు పదార్థం కూడా లభిస్తుంది, దాంతోపాటు ఈ నీరు అనేది కూడా బాగా లభిస్తుంది అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ షుగర్ సాల్ట్ లేకుండా మనం మిగతా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే కూడా షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది, అండ్ దాంతోపాటు పెరగకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఓన్లీ థింగ్ ఇలా మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటి వాటి మీద మాత్రం దృష్టి పెట్టద్దు డయాబెటిక్స్ అంతే. ఎస్, ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అనేది మిగతా అందరికీ అప్లై అవుతుందంటారా? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒకసారి మిల్క్ షేక్స్ అలా మనం తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ దాంట్లో ఏం చేస్తాము, మనం మామూలుగా ఆగం కదా, దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తాము, దాంట్లో మళ్ళీ షుగర్, మళ్ళీ సిరప్ అన్నీ కూడా వేసి మనం తీసుకున్నాము అంటే క్యాలరీస్ వరకు షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం ఇలా మిల్క్ షేక్స్ తీసుకుని డిహైడ్రేషన్ తగ్గించుకోవాలని అనుకుంటామే కానీ ఇంకా మనం పెంచుతున్నట్టు అవుతుందన్నమాట. ఈ షుగర్ అంతా వల్ల కూడా అలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని మనము కొంచెం ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు, మళ్ళీ కంటిన్యూస్గా కాదు. ఫ్రూట్ జ్యూసెస్ వరకు కూడా, ఫ్రూట్ జ్యూసెస్ మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫైబర్ కొంచెం మనకి ఇదైపోతుంది కదా. విత్ ద పల్ప్ మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మళ్ళీ వేరే ఏమి యాడ్ చేయకుండా జ్యూస్ చేసిన వెంటనే కనుక మనం తీసుకున్నాం అరగంట లోపు అంటే కూడా ఆ పోషకాలు మనకి బాగా లభిస్తాయి. ఇంకో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో 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 చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి ప్రకాష్ రావు గారు, మాట్లాడండి. మేడం, నా పేరు ప్రకాష్ రావు అండి. చెప్పండి ప్రకాష్ రావు గారు, మీ ప్రశ్న ఏంటి? ఏం లేదు మేడం, ఈ వేసవి కాలం ఇంత వాటర్ మీ కొంచెం స్పష్టంగా చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. ఓకే, నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వేసవి కాలంలో ఎన్ని నీళ్ళు తాగినా కూడా దాహం తీరట్లేదు అని అన్నట్టు వరకు నాకు అర్థమైందండి. సో జనరల్గా ఉంటుందండి చాలా మందికి అలా. కాకపోతే మనము ఎంత నీళ్ళు తాగుతున్నాం అనేది మనం కౌంట్ చేసుకోవాలి అందుకనే. సో ఇప్పుడు మనకు అనిపిస్తుంది నేను చాలా నీళ్ళు తాగుతున్నాను అని అనుకుంటాము, కానీ బాటిల్లో కనుక మనము లెక్క వేసుకుని కానీ చూసాము అంటే ఇంతైనా నేను తాగేది అని అనిపిస్తుంది మనకి. అది కూడా కాకుండా ఇప్పుడు 2-3 లీటర్లు నేను మామూలుగా చెప్పాను. అది కాకుండా కొంతమంది ఏంటంటే ఎండలో పనిచేసేవాళ్ళు కానీ, స్వెట్ ఎక్కువగా వచ్చేవాళ్ళు కానీ, వచ్చే టైప్ ఆఫ్ వర్క్ ఉన్నవాళ్ళు కానీ, వర్కౌట్స్ చేస్తున్నా కూడా అలా లాస్ అనేది మనము మామూలు కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ డెఫినెట్గా ఇంకొంచెం ఎక్కువగా మనం వాటర్ ఇంటేక్ మనం తీసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని తీసుకుంటేనే మంచిది. లేదు ఇంకా అలానే ఉంది అంటే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే మరి ఎండలో ఎక్కువసేపు ఉండడం కాకుండా చూసుకుంటూ ఉండాలి. తర్వాత మనము తినే ఆహారం కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇలా మనం వెజిటబుల్స్లో అంటే కూరగాయలలో కూడా కొంచెం నీరు ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు బాగా వేపుడు కానీ, కారం మసాలా కానీ తీసుకున్నామంటే ఇంకా దాహం వేస్తుంది మనకి. సో ఎక్కువ డి
డీప్ ఫ్రైస్ తీసుకున్నప్పుడు కూడా అందుకని కొంచెం పొద్దున్న టైంలో కానీ ఇలా మధ్యాహ్నం భోజనం టైంలో కానీ లైట్ ఫుడ్ అలా తీసుకుంటూ కాబట్టి ఈవినింగ్ టైంలో అలా కొంచెం ఒకవేళ మీకు నచ్చినవి అవి అయితే కొంచెంగా అలా మనం తీసుకున్నాము అన్నా కూడా ఆ దాహం తీరట్లేదు అని ఒక ఫీలింగ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనం ఎలాంటి పనిలో ఉన్నాము, మనకి ఎంత స్వెట్ వల్ల లాస్ అవుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని కనుక మనం చూసుకున్నామంటే సరిపోతుందండి. సో ఇవి మనం కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఉన్న టిప్, మీరు బాటిల్ ఒకటి పక్కన పెట్టుకుని ఎన్ని లీటర్లు తాగుతున్నది మీరు చూసుకున్నారు అంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు తినే ఆహారం ఒక్కసారి మీరు చూసుకోండి. ఎక్కువ నూనె ఇలా మసాలాలు కనుక ఉన్నాయంటే మాత్రం కొంచెం తగ్గించుకుని కొంచెం లైట్ ఫుడ్ మీరు తీసుకుంటూ ఉంటే ఇంకా బెటర్. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్. ఎస్ హేమంత్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఈ వేసవి కాలంలో ఇంట్లో ఉన్నప్పటికీ బయట తిరిగినప్పటికీ కూడా నీరసం వెంటనే వచ్చేస్తుంటది. అలాంటప్పుడు నీళ్లతో పాటు ఇంకా ఏ ఏ పుష్కాలు కలుపుకొని ఆ నీళ్ళని తాగాలో తెలియజేయండి మేడం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి అది. ఎందుకంటే మనం బయటికి వెళ్తూ ఉంటాము అండ్ తర్వాత చాలా మంది కూడా ఇలా జ్యూసెస్ అనేది ప్యాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, కొంచెం షుగర్స్ కావాలి అని చెప్పేసి. సో ఇందాక నేను చెప్పినట్టు అండి, ఇప్పుడు పళ్ళరసాలు ఉన్నాయి, మజ్జిగ ఉంది. మజ్జిగ ప్లెయిన్ అయినా కూడా మనకి బలాన్ని పర్వాలేదు, మనకి ప్రోటీన్స్ వల్ల దాంట్లో ఉన్న కొంచెం దీనివల్ల మనకి ఆ ఫిల్లింగ్నెస్ అనేది ఇస్తుంది. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీరు తీసుకెళ్ళచ్చండి, కాకపోతే షుగర్ వేసుకోకూడదు. ఏ తేనె అవి ఏం వేసుకోకుండా ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీరు దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాము కొబ్బరి బోండాలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, కొబ్బరి బోండం నీళ్లు కూడా మనకి తీసుకోవచ్చు, షుగర్ కేన్ జ్యూస్. సో ఇప్పుడు మనకి చెరుకు రసం కూడా మనకి దొరుకుతూ ఉంటుంది, చాలామంది అది షుగర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, కానీ దాంట్లో కూడా మనకి న్యూట్రియన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి మీరు తీసుకోవచ్చండి, పర్వాలేదు. సో దాని నుంచి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కాకుండా మీరు గ్రీన్ టీస్ కూడా ఇంట్లో మీరు చేసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ టీలలో ఇప్పుడు ఒక స్పూన్ అవిసె గింజల పొడి వేసి కలుపుకుని మీరు చక్కగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మీకు ఓన్లీ షుగర్ వేస్తేనే మనకి క్యాలరీస్ అని కాదు, డిపెండ్స్. ఇప్పుడు మీకు బాగా ఆకలిగా ఉంది, ఆ టైంలో మీకు ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినవి మీకు హెల్ప్ అవుతాయి, జ్యూసెస్ కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ ఇలాంటివి. లేదు కొంచెం మనకి నిండుగా ఉండాలి, ఈ ప్లెయిన్ ఉత్త నీళ్లు మాత్రమే తాగకుండా ఉండాలి కాకుండా వేరే ఏదైనా ఫ్లేవర్స్ లాగా కావాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇలా గ్రీన్ టీస్ ఉంటాయండి. దీంట్లోనే మనం ఐస్ వేసుకుని దీంట్లోనే అవిసె గింజల పొడి ఒక స్పూన్ వేసుకోవచ్చు, నువ్వుల పొడి ఒకటి వేసుకోవచ్చు. వేసేసుకుని చక్కగా మనము టంబ్లర్ లాగా ఉంటాయి కదా, ప్యాక్ చేసేసుకుని మన బ్యాగ్లో పెట్టి మనతో పాటు పెట్టుకోవచ్చు అనమాట. అది చల్లగా ఉంటుంది, కొంచెం సేపు అయినా కూడా మనం తాగుతూ ఉండొచ్చు. దీనివల్ల కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట మనకి. అండ్ కావాలంటే దాంతోపాటు కొన్ని కూరగాయల ముక్కలు, సాలెడ్స్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కీర దోసకాయ ఉంది, దాంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము వాటర్ ఇలా క్యారీ చేయలేము అనుకున్నప్పుడు ఇలాంటి కూరలు, పచ్చి కూరగాయలు కనుక మనం పెట్టుకున్నాము అంటే దాని నుంచి కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది లభిస్తుంది, ఎనర్జీ కూడా లభిస్తుంది కాబట్టి, న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా కీర దోసకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. మొలకలు ఇలాంటివి కూడా మనం క్యారీ చేయొచ్చు. లేదు నీళ్ళల్లో అంటే ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. ఇంకో కాలర్ ఉన్నారండి, హలో. హలో మాట్లాడండి, మీ పేరండి? హలో గౌతమ్. యా గౌతమ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటకల్ నుంచి. చెప్పండి గౌతమ్. అదే నాకు తెల్ల మచ్చలు అయ్యాయి, ఇంటి వల్ల అయినాయని. ఓకే, తెల్ల మచ్చలు వచ్చాయి, వేటి వల్ల వచ్చాయి అని? స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అండి. యా చెప్పండి. ఓకే, ఒక్కసారి మీరు డర్మటాలజిస్ట్ ని కలిస్తే ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళు బెటర్ పర్సన్ అండి చెప్పడానికి. కాకపోతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఎప్పుడైనా సరే స్కిన్ కి సంబంధించిన వైటమిన్ ఏ ఎక్కువగా తీసుకోండి, క్యారెట్స్ ఇలాంటివి, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, నీళ్లు బాగా తీసుకోండి. ఎందుకంటే స్కిన్ కొంచెం డీటాక్స్ చేయడానికి కూడా మంచి నీళ్లు కానీ కొబ్బరి నీళ్లు కానీ బాగా హెల్ప్ చేస్తాయి, ఇవి ఎక్కువగా తీసుకోండి. అండ్ తప్పనిసరిగా మీరు డాక్టర్ని కలవండి, ఒకసారి చూపించండి, మీకు చాలా మంచిది. ఎస్, గౌరీ ప్రియ గారు, మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పోషకాలకు సంబంధించి. అయితే అంతకంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి, ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
पार्लियामेंट की कार्रवाई गैर मुआयना मुद्दत के लिए मुलतवी कर दी गई है। लोकसभा स्पीकर ओम बिरला ने आज ऐवान की कार्रवाई के आगाज के साथ ही मुख्तलिफ उमूर में ताउन करने पर तमाम अराकीन का शुक्रिया अदा किया। उन्होंने हाउस को बताया कि बहस इजलास के दौरान ऐवान में प्रोडक्टिविटी 129% रही। इस इजलास के दौरान 27 नशिस्तें रखी गई और 177 घंटे 50 मिनट तक मुबाहस हुए। भारत की सबसे टॉप FMCG कंपनी हिंदुस्तान कोका कोला ब्यूरेजेस ने तेलंगाना में 600 करोड़ रुपए सरमाया मशगूल करने का ऐलान किया है। रियासती वजीर सनत KT रामाराव की मौजूदगी में ये ऐलान किया गया। कंपनी अपनी दूसरी फैक्ट्री रियासत के बिंदा तिम्मापुर फूड प्रोसेसिंग पार्क में कायम करेगी। सिद्दीपेट में ये सनती पार्क वाकई है। कोका कोला कंपनी आइंदा साल के आखिर तक कमर्शियल प्रोडक्शन शुरू कर देगी। दिल्ली के विज्ञान भवन में मुनाकिदा कैपेसिटी बिल्डिंग फॉर डिजास्टर रिस्पांस इजलास में मरकजी वजीर दाखिला अमित शाह शरीक रहे। इस मौके पर उन्होंने कौम के लिए NDRF की खिदमात को सराहा। उन्होंने कहा कि बहरानी कैफियत में मदद के लिए NDRF HDFR के जवान पहुंच जाने का आवाम को एहसास होता है, जिसकी वजह से वो दहशत ज़दा नहीं होते। मरकजी वजीर पीयूष गोयल ने कहा है कि हिंदुस्तान और ऑस्ट्रेलिया के बीच बाहमी तालीमी रिश्तों और राबतों को मजीद मजबूत किया जाना चाहिए। ऑस्ट्रेलिया के अपने 3 रोजा दौरे में पीयूष गोयल ने न्यू साउथ वेल्स यूनिवर्सिटी का दौरा किया। इस मौके पर उन्होंने यूनिवर्सिटी के स्टूडेंट के साथ दूबदू बातचीत की। आलमी यौम सेहत पर मुल्क के शहरों को मुबारकबाद देते हुए पीएम मोदी ने अपने ट्विटर हैंडल पर संस्कृत का एक श्लोक साझा किया, जिसका मतलब है कि अच्छी सेहत सबसे बड़ी नेमत है। वजीर आजम ने अपने ट्वीट में लिखा है कि हर किसी को अच्छी सेहत और तंदुरुस्ती का आशीर्वाद मिले। आज के दिन शोबे सेहत से वाबस्ता तमाम लोगों से इजहार तशक्कुर करने का दिन है। ये इन्हीं की मेहनत है कि जिससे हमारी दुनिया महफूज है। आलमी यौम सेहत की मुनासिबत से दिल्ली में लाल किले के करीब योगा का शानदार प्रोग्राम मुनज़िम किया गया। मरकजी वजीर आयुष की सरबराही में तकरीबात मुनाकिद की गई। इस प्रोग्राम में लोकसभा स्पीकर ओम बिरला, मरकजी वजीर सुबानंद सोनवाल भी शरीक रहे। सबने मिलजुल कर योगा के मुख्तलिफ आसनों का मुजाहरा किया। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी को इनके घर में नजरबंद कर दिया गया। पार्टी के दीगर सीनियर लीडरों को भी पुलिस ने इनके घरों में नजरबंद कर दिया। कांग्रेस ने खैरताबाद में वाकई बाकी महकमे के दफ्तर के अलावा मुख्तलिफ दफातर का घेराव करने का काल दी। TRS हुकूमत के रवैये के खिलाफ एहतजाज दर्ज करवाने के लिए कांग्रेस बरखी के दफ्तर का घेराव करने का इरादा रखती थी। नीदरलैंड के अपने दौरे में सदर जमहूरिया रामनाथ कोविंद ने वहां मुखिम इंडियन कम्युनिटी के लोगों से खिताब किया। उन्होंने कहा कि हुकूमत हिंद तारीख वतन से ताल्लुकात मजबूत करने के लिए कोशा है और हमेशा इनके साथ शाना बशाना खड़ी रहेगी। मरकजी वजीर जितेंद्र सिंह ने कहा है कि ग्लोबल वार्मिंग के नतीजे में शदीद गर्मी बढ़ रही और मार्च के महीने में ही ज्यादा से ज्यादा दर्जे हरारत रिकॉर्ड किया जा रहा है। उन्होंने पार्लियामेंट को बताया कि जिस तरह की गर्मी अब पड़े इसकी नजीर गुज़िश्ता 121 साल में कभी देखने को नहीं मिली। DD फ्री डिश एक ऐसा प्लेटफॉर्म है जहां पर मामूली खर्च में मियारी पैमाने के तफरी के मौके मुहैया करवाए गए हैं। नाजरीन के लिए एक तोहफा से कम नहीं है। DD फ्री डिश पर तफरी के कई चैनल दस्तियाब। DD फ्री डिश एक वाहिद प्लेटफॉर्म है जिससे कोई भी प्राइवेट चैनल लाखों नाजरीन तक अपनी रसाई यकीनी बना सकता है। తిరిగి స్వాగతం. గౌరీ ప్రియ గారు, మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి లిక్విడ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షుగర్ పేషెంట్ మళ్ళీ వెంటనే ఇలా జ్యూస్ అనేది మనం తీసుకోకూడదు, ఎందుకంటే క్యాలరీస్ అనేది పెరిగిపోతూ ఉండే ఒకటే టైంలో. సో ఇవన్నీ కూడా చూసుకుని సపరేట్ గా టైంలో ఏదైనా స్నాక్ ఆప్షన్ టైంలో ఏమంటే కొంచెంగా మనం తీసుకున్నాము అంటే మనకి సరిపోతుంది అనమాట. అలా 150 ml 100 ml అలా షుగర్ కంటే షుగర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని భయపడే టైంలో అనమాట ఇలా కొంచెంగా తీసుకోవచ్చు కావాల్సినప్పుడు. లేదు అంటే మనకి సింపుల్గా ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. అండ్ కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ కొబ్బరి నీళ్ళు చక్కగా తీసుకోవచ్చు, ఎందుకంటే దాని నుంచి కూడా అది కూడా లేత కొబ్బరి అంటే ఇప్పుడు మనకి తీపిగా నీళ్ళు అందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, కాకుండా లేతగా తీసుకున్నారు అంటే చాలా హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి దాంట్లో, అలా ప్రిఫర్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు.
ఎండలు మండిపోతున్నాయి అంటే చల్లగా తాగాలి తినాలి అనే ఒక ఫీల్ చాలా మందిలో కనిపిస్తుంది. అందులో ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకుంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగేవాళ్ళు ఉంటారు, చిల్డ్ వాటర్ తాగాలి అనే ఒక ఫీల్తో ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ కన్స్యూమ్ చేసే వాళ్ళ నెంబర్ అనేది సమ్మర్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారండి? సో చల్లగా తీసుకోవాలి అని అనుకోవడం తప్పులేదు, కాకపోతే ఎలాంటివి మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము, చూస్ చేసుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అన్నారు, రాంగ్ ఆప్షన్. సో అలా చల్ల నీళ్ళు తీసుకోండి, కుండలో నీళ్ళు తీసుకోండి, ఎర్దన్ పాట్స్లో తీసుకెళ్ళి ఇంకా మంచిది, ఇంకా జలుబు చేయకుండా కూడా ఉంటుంది. చాలామందికి ఎండాకాలంలో కూడా జలుబు చేస్తుంది, ఇలా చల్లగా నీళ్ళు తీసుకున్నారు, కొత్త కుండలో నీళ్ళు తాగినా అని చెప్పేసి. సో అలా మనం చూసుకుంటూ ఎవరికైతే పడుతుందో దాన్ని బట్టి తీసుకోవాలి. అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు చల్లగా తీసుకున్నారు అంటే మళ్ళీ సెన్సిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అట్లా మనం చూసుకోవాలన్నమాట, ఏ టైంలో ఎలా తీసుకుంటే మంచిది అనేది మనం చూసుకుంటే. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో అలా కుండలో తీసుకున్నారు అంటే పర్వాలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్స్, ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ కార్బోనేటెడ్ బెవరేజెస్, వీటిల్లో క్యాలరీస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ బరువు పెరిగే అవకాశం ఎక్కువ, షుగర్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటే మంచిది. మామూలు వాళ్ళు, నార్మల్గా ఉన్నవాళ్ళు డెఫినెట్గా తీసుకున్నా కూడా కొంచెంగా ఆఫ్ చేసుకుంటేనే మంచిది. రోజు అలా కాకుండా, ఇప్పుడు చాలామంది కూడా కొంచెం తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినే అలవాటు చాలామందికి ఎక్కువ ఉంది. ఐస్ క్రీమ్ అంటే ఇంకా డెఫినెట్గా ఈ సీజన్లో ఛాన్స్ వచ్చింది కదా తినాలి అని చెప్పేసి అలా కాకుండా ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కౌంట్ పెట్టుకుంటారు, జస్ట్ 1 టీ స్పూన్ 2 టీ స్పూన్, జస్ట్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గించడానికి. అలా మీరు తీసుకోండి పర్వాలేదు. అంతేకాని ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్, పంచదార కూడా లేకుండా జస్ట్ మనకి హెల్దీ స్వీట్నర్ పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంట్లో కూడా ఒకవేళ స్వీట్ చేసుకున్నా కూడా, డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు, స్వీట్ క్రేవింగ్స్ కానీ ఇలా తీసుకోవాలి అనుకుంటే, ఈ స్వీట్ అనేది మనం సాటిస్ఫై చేయాలి. చల్లగా అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు షుగర్ లేకుండా మనకి హెల్దీ ఆప్షన్స్తో, ఇప్పుడు కద్దు కఖీర్ ఉంటుంది కదా మనకి, ఇప్పుడు కద్దు అంటే ఇప్పుడు మనం వెజిటబుల్తోనే మనం చేసుకుంటాం, సో కూరగాయతో మనం చేసుకుంటాం, పాలు వేస్తాము, పంచదార బదులు వేరే ఏదైనా వేసి అలా చల్లగా చేసుకుని డయాబెటిక్స్ తీసుకున్నా కూడా ఈవినింగ్ టైంలో, లేదా కొంచెంగా సపరేట్గా నేను చెప్పాను కదా, అలా కొంచెంగా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. అంతేకాని షుగర్ హై షుగర్ ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి బెటర్ అనమాట. సో ఇప్పుడు మనం ఎలాగో కద్దుగా కీర్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకునే వాళ్ళ నెంబర్ కూడా ఈ మధ్యన కనిపిస్తోంది. సొరకాయ జ్యూస్ తాగేవాళ్ళు కావచ్చు, కాకరకాయ జ్యూస్ మాకు ఇవి తాగితే బెటర్ అనుకునేవాళ్ళు, ఆ వే వైపు వెళ్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మార్నింగ్ వాక్ వెళ్ళిన తర్వాత వచ్చి తాగాలి అనుకునేవాళ్ళు, వాళ్ళకి సమ్మర్లో అది తాగడం బెటరే అంటారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నార్మల్గా ఇప్పుడు వాక్స్కి వెళ్ళేసేసి వెజిటబుల్స్ జ్యూసెస్ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో కూడా మనం ఇంకా కొంచెం మెటబాలిజం పెంచడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ లాగా వేసుకోవచ్చు. మిరియాల పొడి కానీ, కొంచెం దాల్చిన చెక్క పొడి కానీ ఇలాంటివి కలుపుకుని తీసుకున్నారు అంటే, లేదా మింట్ లీవ్స్ కానీ అలా, అంటే ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుర ఫ్లేవర్ యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్ మాత్రమే కాదు, మనకి మెటబాలిజం యాడ్ చేస్తుంది, మనకి చల్లదనాన్ని ఇస్తుంది, మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది అనమాట. ఈ కొన్ని కొన్ని చిన్న ఐటమ్స్ మనం వేసుకున్నా కూడా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి. మనకి ఇంకా తెలియదు, మనం ఉండి ఓ ఈ మసాలా కదా అనుకుంటాం, కానీ వీటి నుంచి చాలా మటుకు ఇప్పుడు వాక్ వెళ్ళినా సరే, స్ట్రెస్డ్ ఉన్న వాళ్ళైనా సరే, మెటబాల్స్ అంటే ఎంత వాక్ చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఎక్కడో స్టక్ అయిపోయింది అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ చిన్న ఐటమ్స్ ఏవైతే నేను చెప్పాను ఇవి చాలా మటుకు హెల్ప్ చేస్తాయి, స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి, అండ్ ఫ్రెష్నెస్ని కూడా ఇస్తాయి అనమాట, మింట్ లీవ్స్ ఇవన్నీ కూడా. సో వెజిటబుల్ జ్యూసెస్తో పాటు ఇవన్నీ లైట్గా, ఇవి మనం ఇంట్లో చేసుకుంటేనే పాసిబుల్ ఉంటుంది, సో ఇంట్లోనే చేసుకోండి, హైజీనిక్గా కూడా ఉంటుంది, అండ్ చక్కగా ఇవి యాడ్ చేసి తీసుకోండి ఇంకా మంచిది డెఫినెట్లీ. సమ్మర్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో అవి వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళ నెంబర్ కూడా ఈ మధ్యన కనిపిస్తోంది, ఎక్కువగా పెరుగుతోంది. సో క్వాంటిటీస్ ఏమైనా ఉంటాయా, ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాంగోస్ వచ్చేసేటప్పటికి మామిడి పండు ఎవరు వదలరు, అండ్ ఎక్కువ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను, అండ్ నేను బాగానే ఉన్నాను కదా, నేను ఇన్ని తీసుకున్నా కూడా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది చూశాను నేను. కొంతమంది తినగానే పింపుల్ వచ్చేసింది, వేడి చేసేస్తుంది అని అనుకునే వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే చాలా మంచిది, సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనం తీసుకోవాలి, మరి ఎక్కువగా తీసుకోకూడదు అది మాత్రం మనం చూసుకోవాలి. ఈ సీజన్లోనే ఉంటాయి కదా అని చెప్పేసి మనం ఎక్కువగా తీసుకున్నాము అంటే డెఫినెట్లీ మనకి కొంచెం అప్సెట్, స్టమక్ అప్సెట్ అవ్వడం అనేది కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమందికి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా మిగతా అవన్నీ కూడా చలవ చేసే ఫ్రూట్స్ తీసుకుంటూ, మామిడి పండు కొంచెం తీసుకున్నా కూడా పర్వాలేదు, అన్నంతో పాటు తీసుకోకుండా సపరేట్గా తీసుకోండి పర్వాలేదు. అలా మీరు
మిగతా ఫ్రూట్స్ కూడా కొంచెం టైం ఇస్తూ మామిడి పండు అలా తీసుకుంటూ అన్నీ కూడా కలిపి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు మీరు అన్నంతో పాటు కాకుండా అన్నారు, ఎందుకని? అలా యూజువల్గానే పెరగన్నంతో మామిడి పండు కలిపి తినడం అనేది చాలా ఒక ఏజ్ ఓల్డ్గా వస్తున్నటువంటి ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది. అది ఎందుకని వద్దన్నారు మీరు అలా? వద్దు అని కాదు, జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు పెరుగు ఆర్ మజ్జిగ మనం మామిడి పండు కలిపితే చలవ చేస్తుంది అనే కాంబినేషన్. సో అలా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు మనం అందరం కూడా అదే చేస్తూ ఉంటాం యాక్చువల్లీ లంచ్తో పాటు కొంచెం ఎక్కువ. సో ఒక వన్ ఫుల్ ఫ్రూట్ మనకి లంచ్తో పాటు వెళ్ళిపోతుంది అనమాట. తినచ్చు, ఫ్రూట్ తీసుకున్నా కూడా అదొక్కటే ఆప్షన్ లాగా పెట్టుకోకుండా మనము మిగతా మీల్ టైంలో కనుక పెట్టుకున్నాము అంటే మనకు అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెరీ మచ్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి. అంటే మనకి మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. సో రోగ నిరోధక శక్తి పెంచేది మనకి మ్యాంగో. క్యాలరీస్ కూడా బాగుంటుంది, సో బలం కూడా బాగా ఇస్తుంది. కాబట్టి సాయంత్రం పూట చాలా మందికి ఆకలేసి స్నాక్స్ ఎక్కువగా తినేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, చక్కగా ఈ మామిడి పండు మజ్జిగ కలుపుని తీసుకున్నారు అంటే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట. అందుకని అక్కడ హెవీగా తినేయవద్దు. డెఫినెట్గా హెవీ అయిపోతుంది మనకి లంచ్ టైం. హెవీగా ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుని పెరుగన్నంలో నంచుకుని తింటే పర్వాలేదు, కానీ అలా కాకుండా ఒక ఫుల్ పండు వెళ్ళిపోతుంది దాంట్లో, అంటే బాగుంటుంది అలా అని చెప్పేసి అలా ఈవినింగ్ పెట్టుకున్నారనుకోండి, అదొక స్మార్ట్ చాయిస్ అవుతుంది. సో దట్ మనకి క్యాలరీస్ కూడా వస్తున్నాయి, న్యూట్రియంట్స్ కూడా వస్తున్నాయి, మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి అలా మనం మాట్లాడడం అనమాట, తినకూడదు అని కాదు, అలా తింటే బాగుంటుంది అని చెప్పడం. సో పుచ్చకాయ, మనకి పుచ్చకాయ ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో కనిపిస్తోంది. సో సమ్మర్లో దానికి సంబంధించి మనం ఏమైనా పర్టికులర్గా ఫాలో అవ్వాల్సింది ఏముందా? యాజ్ యూజువల్గా తీసుకుంటే సరే, పుచ్చకాయలో నీరు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు చాలా మటుకు సమ్మర్ అయినా సరే కొంతమంది నీళ్లు సరిగ్గా తాగరు, వాళ్ళకి ఇష్టం లేకనో వాళ్ళకి టైం లేకనో. సో అలా ఏం చేయొచ్చు అంటే, అలాంటి వాళ్ళు పుచ్చకాయ కనుక పెట్టి తీసుకున్నారు, ఒక కప్ తీసుకున్నారు అంటే చాలా మంచిది వాళ్ళకి. అండ్ వాటర్ కంటెంట్ మీట్ అవుతారు, ఐరన్ రిచ్ ఫ్రూట్ అది. అవును, అందుకే అసలు చాలా మహిళల గురించి మనం ఎక్కువగా యూనో ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వాటర్ మెలన్ ఈ సీజన్లో మహిళలు అసలు మిస్ అవ్వకూడదు అనమాట. అందుకనే కంపల్సరీగా ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా సరే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ టైంలో తీసుకుని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతవరకు ఎందుకు ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఓట్స్తో పాటు కూడా తీసుకోవచ్చు. ఓట్స్లో మ్యాంగో మిక్స్ చేసి తీసుకోవచ్చు, హ్యాపీగా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఓట్స్ ఎవరైతే తినలేరో వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. అంటే ఆప్షన్స్ మనము స్మార్ట్ చాయిసెస్ చేసుకుంటాము అంటే హెల్తీగా ఉండొచ్చు. వాటర్మెలన్ కూడా అంతే. సో ఒక పర్టికులర్ మన ఈవినింగ్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక మనం మిక్స్ చేసి మనం తీసుకున్నాము అంటే డెఫినెట్గా చాలా మంచిది. సో అది కూడా సమతుల ఆహారం లాగా అయిపోతుంది. డెఫినెట్గా ఐరన్ రిచ్ అంటే మనకి ఇంకా నీరు కూడా ఉంది, ఇంకా చలవ కూడా చేస్తుంది, కాబట్టి చాలా మంచిది. సో మనం సమ్మర్ అనగానే మనకు గుర్తొస్తుంది ఆవకాయ. సో మనకి ఈ సీజన్ లో ఆవకాయ ఫస్ట్ ఎదురు చూస్తూ ఉంటాం. ఏప్రిల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకెప్పుడెప్పుడు పెట్టాలి అనేది కనిపిస్తుంది. మెజారిటీ ప్రతి ఇంట్లోనూ ఆవకాయ అనేది కనిపిస్తోంది, అంత ఆక్యుపై చేసేసుకుంటూ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. మనం చాలా మటుకు ఉంది ఆవకాయ అనగానే డెఫినెట్లీ చాలా మటుకు అందరికీ ఇష్టమైనది. అండ్ అది కూడా కాకుండా మ్యాంగో, పచ్చి మామిడికాయ కూడా మనం తీసుకున్నప్పుడు వైటమిన్ సి ఆ పులుపు అది కూడా చాలా మంచిది హెల్త్కి. అలా మనము హెల్దీ ఆప్షన్స్లో కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు. పప్పులో వేసుకుంటాము, తర్వాత ఆమ్ పన్నా అని కూడా డ్రింక్ లాగా కూడా మనం చేసుకుంటాము. ఇలా మనము హెల్దీ ఆప్షన్స్ లాగా మనం వాడతాం. పచ్చడి విషయానికి వచ్చేటప్పటికి డెఫినెట్లీ దీంట్లో మనకి ఇప్పుడు ఏంటి అంటే, కొత్త ఆవకాయ మనం తీసుకున్నప్పుడు వేడి చేసే అవకాశం చాలా మందికి ఉంది, అది మనం చూస్తూ ఉంటాం. సో అలా కొత్త ఆవకాయ ఆ టైంలో తింటే ఆ టేస్ట్ వేరని కూడా తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే బీపీ పేషెంట్స్ డెఫినెట్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అది మాత్రమే తినేవాళ్ళు కూడా నేను చూశాను. సో అలా కాకుండా సీజన్ అయినప్పటికీ కూడా కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు అది ఫర్మెంటెడ్ ఫుడ్ అవుతుంది మనకి కొన్ని రోజులు అయినా, కంటే అలా ఉండేటప్పటికీ కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా మనం సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే క్వాంటిటీ పెరిగిపోయి ఎక్కువ తినే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెంగా ఏదైనా సరే మనం తీసుకుంటే పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఏవి బెనిఫిట్ చేస్తాయి, ఏవి మనకు మితంగా తీసుకుంటే మనకి పోషకాలను ఇస్తాయని మాట్లాడుకున్నప్పుడు అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్ గురించి కూడా మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి. మీరు ఇంతకుముందు చెప్పారు మసాలాలని అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని. దీంతో పాటుగా అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్స్ ఇంకేమైనా కనిపిస్తున్నాయా? సమ్మర్లో నో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఫుడ్స్ ఏమైనా? ఫస్ట్ అంటే ఇప్పుడు జనరల్గా అయితే మనం ఏది కూడా అవాయిడ్ అనేది ఇప్పుడు మనం వాడట్లేదు. ఎందుకంటే మొత్తానికి మనం తగ్గించలేము,
ఎందుకంటే ఇప్పుడు మసాలా స్టఫ్ అన్న అప్పుడు ఒక సండే వస్తే చాలు, డెఫినెట్లీ ఎవరు ఆగలేరు. సో అందుకని తక్కువగా తీసుకుంటే, ఎస్పెషలీ బయట మీరు ఎండాకాలంలో బయట మీరు తింటున్నారు అనుకున్నా, లేదా ఎండలో ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా, అలాంటి ఫుడ్ తినకుండా ఉంటే బెటర్. కొంచెం ఈవినింగ్ టైంలో అలా మీరు మసాలా ఫుడ్ కానీ అలా కొంచెంగా ఫ్రై ఐటమ్స్ కానీ కొంచెంగా అలా తీసుకుని ఉంటే పర్వాలేదు, డైజెషన్కి టైం ఇచ్చినట్టు కూడా ఉంటుంది అలా అనమాట. సో కెఫీన్ కూడా అలా కొంచెంగా తగ్గించి తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. అంటే ఇప్పుడు మన కాఫీస్, టీస్, మామూలు అప్పుడు ఏంటంటే మనము చాలా మటుకు పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉంటాము, 2-3 కప్పులు వేసేస్తూ ఉంటారు. క్వాంటిటీ తగ్గించుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎక్కువ సార్లు తీసుకోవాలి కంపల్సరీగా, నాకు పొద్దున్న లేవగానే హెడేక్ వస్తుంది తీసుకోవాలి, మళ్ళీ తిన్న తర్వాత తీసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ తీసుకోవాలి అలా అనుకున్నప్పుడు మాత్రం కొంచెం, ఎందుకంటే ఈ కెఫీన్ ఏం చేస్తుందంటే బాడీలో వాటర్ అంతా తీసేస్తూ ఉంటుంది. అందుకనే మనకి నీరు ఎక్కువగా కావాలి ఈ సమయంలో, కాబట్టి కెఫిన్ ఫుడ్స్ నుంచి తగ్గించుకోవాలి. చాక్లెట్స్లో కూడా మనకి కెఫిన్ ఎక్కువ ఉంటుంది. సో అడాల్ట్స్ అంటే యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ కూడా చాలామంది తింటూ ఉంటారు చాక్లెట్స్, అవన్నీ కూడా కొంచెం ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా ఇన్హిబిట్ చేస్తుంది. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసి మనం తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో ఎక్కువగా తగ్గించుకోవాలి అంటే ఇవి కొంచెం తగ్గించి వాడితే బెటర్ అనమాట. సో ఒక కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో, హలో, నమస్కారం అండి, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నేను వికారాబాద్. మీ పేరండి? హలో, వికారాబాద్ మేడం. మీ పేరు చెప్పండి, కొంచెం టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మేడం, నా పేరు సురేష్ మేడం. చెప్పండి సురేష్ గారు. అయితే ఏం లేదు మేడం, మేము ఏంటంటే అరకలు కూరలు తింటున్నాం మేడం మిల్లెట్స్. అయితే సరిపోక అది ఏంటంటే మళ్ళీ రైస్ కూడా తింటున్నా, అరకలు తిన్న తర్వాత మళ్ళీ రైస్ తింటున్నా. ఓకే సార్, రెండు తినడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఎట్లా అని తెలుసుకోవాలా. క్వాంటిటీ మీరు ఎంత తింటున్నారండి మిల్లెట్స్ తో పాటు రైస్ అంటే రెండు కలిపి ఎంత తింటున్నారు? అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఒక 50%, తర్వాత రైస్ ఒక 50%. కలిపి వండుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. మీరు మిల్లెట్స్ రైస్ కలిపి కూడా వండుకుని తినచ్చు. కాకపోతే ఎక్స్ట్రా నిండట్లేదు అంటే దాంతోపాటు మీరు కూర ఒక కప్పు తీసుకోండి, పప్పు కానీ పప్పుచారు కానీ ఒక కప్పు తీసుకోండి. వాటితో మీకు ఎక్కువగా ఫిల్లింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొక కప్పు రైస్ వేసుకోవడం బదులు ఇంకొక కప్పు కూర లేదా పచ్చి కూరగాయలు మీరు పెట్టుకున్నారు అంటే మీకు నిండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు రెండు కలిపి వండుకోవచ్చు, రెండు కలిపి ఒక 1-1.5 కప్ అలా మీరు తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే ఓకే మేడం. అంటే నా డౌట్ ఏంటి మేడం, అంటే ఈ రైస్ ప్లస్ ఇది తీసుకుంటే ఏం ఎఫెక్ట్ కాదు? పర్వాలేదు, మంచినీళ్ళు కరెక్ట్ గా తీసుకోండి. సరిపోవట్లేదు అంటే మీరు కూరగాయల క్వాంటిటీ కొంచెం పెంచాలండి. ఓకే ఓకే మేడం. రెండు కలిపి తీసుకోవచ్చా అనేది, రెండు కలిపి తీసుకోవచ్చు అంటే మొత్తం దాని మీదే డిపెండ్ అవ్వకుండా రెండు మిక్స్ చేస్తున్నాను పర్లేదా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే అందరూ కూడా ఒకటేసారి మిల్లెట్స్ అనేది స్టార్ట్ చేసేయలేరు, అందుకని రైస్ తో పాటు కలిపి వండుకుంటారు కూడా చాలా మంది. బ్రౌన్ రైస్ తో వండుకుంటారు, గోధుమ రవ్వతో కూడా కలిపి వండేస్తూ ఉంటారు. పర్వాలేదు, మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కప్ అంటే క్వాంటిటీ ఎంత, వెయిట్ అని చూస్తున్నారా లేకుంటే ఎలా చూస్తారు కప్ అంటే, మెజర్మెంట్ ఎలా చేస్తారు? అది చాలా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది. బట్ న్యూట్రల్ అంటే మామూలుగా న్యూట్రిషనిస్ట్ ఒక మెజర్మెంట్ తీసుకుంటే రా మెజర్మెంట్గా మనం తీసుకున్నాము అంటే అదే బెటర్గా ఉంటుంది అనమాట. ఒక కప్ అంటే ఇప్పుడు మనము 30 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, అది ఎంత వండాక ఎంత అవుతుంది అంతవరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మోస్ట్లీ 150 గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట, విత్ వాటర్ తో యాడ్ అయ్యాక కలిపాక అలా. సో అప్పుడు మనం రాడ్ది చూడకుండా వండిన తర్వాత చూసుకోవాలి, ఎలా అయినా చూసుకోవచ్చు. రా అయితే ఇంత చూసుకోవాలి, వండిన తర్వాత అయితే ఇలా 150 ఒక కప్ అంతా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి సమతులాహారం, పోషకాహారం వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పర్టికులర్గా ఎండలో తిరుగుతున్నటువంటి మహిళల్లో చాలా వరకు చెమట అనేది ఎక్కువ పడుతుంది అనుకునే వాళ్ళు కావచ్చు, లేకుంటే బయట తిరుగుతున్నటువంటి మహిళలు వాళ్ళు పర్టికులర్గా తీసుకోవాల్సినటువంటి కేర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. డ్రైన్ ఎక్కువైపోతూ ఉంటారు, ఎగ్జాస్ట్ అవ్వడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా ఇంట్లో కూర్చున్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎందుకంటే టెంపరేచర్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఇప్పుడు? డెఫినెట్లీ ఏంటి అంటే ఇప్పుడు
మనకి ఓన్లీ ఫుడ్ తింటేనే మనకి నీరసం రాకుండా ఉంటుందని కాదు. ఈ సీజన్లో ఏంటంటే మనం మజ్జిగ పెట్టుకోవడం కానీ, గంట గంటకి తీసుకున్నా పర్వాలేదు, మజ్జిగ కానీ నిమ్మరసం కానీ కొంచెం తేనె వేసుకుని తర్వాత మళ్ళీ ఇందాక నేను చెప్పాను గ్రీన్ టీలో పొడి వేసుకుని కానీ, అలా మనం ఎగ్జాస్ట్ అవుతున్న కొద్దీ మనం అలా ఇలాంటివి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనకి వెయిట్కి అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి మనం ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకి వాటర్ అనేది మనకు అందుతుంది, సాల్ట్స్ అనేవి మనకు అందుతాయి, కొబ్బరి నీళ్ళు ఎప్పుడైనా అలా బాగా ఎగ్జాస్ట్ అయినట్టు అనిపించినప్పుడు కొబ్బరి నీళ్ళు వెంటనే తీసేసుకోవాలన్నమాట. దాంట్లో సాల్ట్స్ కూడా ఉంటాయి, దాంట్లో మనకి కావాల్సిన నీరు కూడా ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. సో అలా ఏదైనా మనం దగ్గరలో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ముందు ఉన్నట్టుగా ఎక్కువసేపు ఏం తినకుండా ఉండడము అలా కూడా చాలామంది చేస్తూ ఉంటారు, అలా చేయకుండా ఇలాంటివి మనం తీసుకోవచ్చు. కాబట్టి సూప్స్ కూడా ఉన్నాయి ప్రొడిగ్గా మనకి అప్పుడప్పుడు బాగా ఇలా ఎగ్జాస్ట్ అయిపోయాక చిల్డ్ సూప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సూప్స్ చేసే కదా ఇంట్లోనే మనం వెజిటబుల్స్ సూప్స్ చేసుకున్నాము అంటే కొన్ని ఐస్ ముక్కలు వేసి చల్లారాక అలా చిల్డ్గా కూడా మనం సూప్స్ తీసుకోవచ్చు. సో ఎగ్జాస్ట్ అవ్వకూడదు అంటే మనం తీసుకునే ఈ వాటర్ క్వాంటిటీ మన హెల్దీగా మనం తీసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి, ఎందుకంటే వడగాలులు కూడా విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు. డెఫినెట్గా మన హెడ్ కవర్ అనేది మనం చూసుకోవాలి కంపల్సరీగా. చిన్న సన్న కాటన్ క్లాత్ అయినా సరే మనం కంపల్సరీగా ఇలా కవర్ పెట్టుకోవాల్సిందే. అలా ఉంది కళ్ళు కూడా చాలా సెన్సిటివ్, ఆ వేడి ఇది తగలకుండా ఉండడానికి మనం డెఫినెట్లీ కళ్ళు కూడా మనం గాగుల్స్ పెట్టుకుని కానీ లేకపోతే మనం చూస్తున్నాం ఫోటో క్రోమాటిక్ లెన్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మనం పెట్టుకోవాలి కంపల్సరీగా. వీటి వల్ల ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. మెయిన్ సింపుల్గా మరీ మనం మొత్తం కవర్ చేసుకున్నట్టు కాదు, జస్ట్ లైట్గా మన హెడ్ అండ్ ఇవి కవర్ చేసుకుని మనం కావాల్సిన వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకున్నాము అంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే చాలా తక్కువగా కూడా తింటూ ఉంటారు కొంతమంది, దీనివల్ల వాళ్ళకి ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు కొన్ని ఫుడ్ ఉంటుంది అంటే కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి, ఇప్పుడు హై క్యాలరీ వెజిటబుల్స్ ఉన్నాయనుకో, దుంపలు అవి ఉన్నాయనుకోండి, కొంచెంగా తీసుకుంటే మనకి మంచి క్యాలరీస్ ఇస్తూ ఉంటాయి. అలాంటివి స్వీట్ పొటాటో లాంటివి కూడా ఉంటాయి, అలాంటివి కూడా కొంచెం తీసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు. ఏంటంటే అప్పుడు కాస్త నిండినట్టు కూడా ఉంటుంది, వాళ్ళకి క్యాలరీస్ కూడా మీట్ అవుతారనమాట. సో తక్కువ తినాలి, తినబుద్ది అవ్వదు కాబట్టి తక్కువ తినేవాళ్ళందరూ ఏం చేసుకోవచ్చు అంటే తిన్న తర్వాత గంట గంటకి ఇలా లిక్విడ్స్ ఏదైనా మీరు తీసుకుంటూ ఉండాలి. దాంట్లో కొంచెం తేనె వేసుకోవచ్చు కావాలంటే, డేట్స్ లాంటివి కలుపుకోవచ్చు కావాలంటే, న్యాచురల్ షుగర్స్ కాబట్టి ఇవి. సో హెల్దీ ఆప్షన్స్ అనమాట ఇవి. ఎప్పుడైనా ఏదైనా జ్యూస్ మనం చేసుకుంటున్నాము, నిమ్మరసం చేసుకుంటున్నాము అంటే ఈ డేట్స్ కూడా కలిపి తీసుకోవచ్చు. డేట్స్ జ్యూస్ కానీ సిరప్ కానీ మనం ఇంట్లోనే చేసేసుకుని పెట్టుకున్నాము అంటే ఎప్పుడైనా ఇలా ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ ఉన్నప్పుడు జస్ట్ నీళ్ళల్లో కూడా ఆ డేట్స్ సిరప్ వేసేసుకుని మనం తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. డ్రై ఫ్రూట్స్ మన దగ్గర పెట్టుకోవచ్చు, ఇవి న్యాచురల్ షుగర్స్ అండ్ మనకి ఇమీడియట్గా క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి ఇలాంటివి కూడా మనం చేసి పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. యూజువల్గా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కనిపిస్తోంది విపరీతంగా ఫర్మెంటెడ్ రైస్, చద్దన్నం, ప్రోబయోటిక్స్ వీటన్నిటి గురించి కనిపిస్తుంది. గతంలో మన చిన్నప్పుడు అమ్మమ్మల తాతయ్యలు తిన్నట్టుగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పులియ పెట్టుకుని దాంట్లో పెరుగు, ఉల్లిపాయ లేకపోతే పచ్చిమిర్చి ఇలాంటి కలుపుకొని తెల్లవారు తినొచ్చు, అది మీరు సజెస్ట్ చేస్తారా మనం ఈ టైంలో తినొచ్చు అంటారా? చాలా మంచిది, ఎందుకంటే ఈ టైంలో అదే కదా ఎక్కువ తినలేము, ఎక్కువగా తిన్నాము అంటే మళ్ళీ డైజెషన్ మనకి కరెక్ట్గా అవ్వదు. అందుకని ఏం చేస్తూ ఉంటాము ఇలా సద్దన్నం లాంటివి తీసుకోవడము, ఫర్మెంటెడ్ ఫుడ్, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని చెప్పేసి మనం చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత బాగా డైజెస్ట్ అవుతుందో మనకి అంత హెల్దీగా ఉన్నట్టు మనము, ఎందుకంటే దాని నుంచే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ గట్లోనే చక్కగా అబ్జార్బ్ అవుతాయన్నమాట. అందుకనే పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటాం ఈ సీజన్లో ఫర్ బెటర్ డైజెషన్ అనమాట. అండ్ ఒకవేళ నీళ్ళు తక్కువగా తీసుకున్నా కాన్స్టిపేటెడ్ అయిపోతూ ఉంటాము అండ్ చెమటలు ఎక్కువ వచ్చి బయట ఎండ్లో వెళ్ళినా, సో ఇదంతా రిలేటెడ్ టు గట్ ఇష్యూవే. కాబట్టి డెఫినెట్గా ఇలా ఫర్మెంటెడ్ అంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఇలా సద్దన్నం మాత్రమే కాదు, ఇడ్లీ దోశ తర్వాత మనం చేసుకునే లాట్ ఆఫ్ అదర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ నార్త్ ఇండియాలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి ఫర్ బెటర్ డైజెషన్. బ్రెడ్ కూడా అలానే చాలా మంచిదన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏదైనా మిగిలిపోయింది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనేది ఒక అలవాటు ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది అనేది ఒక ఫీల్ ఉంటుంది, ఎండాకాలం కాబట్టి చల్లగా తిందాము. దాన్ని ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా, దానికి ఎలా మనం అవాయిడ్ చేయొచ్చు అంటారా, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేస్తాం? జనరల్ గా ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అయితే మనం ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని తినడం అనేది మనకి ఎక్కువ అలవాటు అండ్ అదే ఒక పద్ధతి లాగా మనం ఫాలో అవుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే బాగా మిగిలిపోయినప్పుడు మనం అలా ఈ పద్ధతి అనేది మనం పెట్టుకుని తీసుకుని తింటూ ఉంటాం.
తీసుకోవచ్చు పర్వాలేదు, కానీ ఎన్నో రోజుల వరకు మాత్రం అలా పెట్టి మాత్రం వాడద్దు. కాకపోతే ఎప్పుడైనా సరే ఏదైనా పదార్థం కలర్ కొంచెం చేంజ్ వచ్చిన, వాసన మారిన, కొంచెం టెక్స్చర్ మారిన, అది పాడైపోయినట్టే లెక్క. సో అది మాత్రం తీసేయాలి, అది మాత్రం తీసుకోకూడదు. సో ఫర్మెంటెడ్ ఫుడ్కి పాడైన దానికి ఆ లైన్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అది చూసుకుని తీసుకోండి పర్వాలేదు. సో ఎండాకాలం అసలే వేడి ఎక్కువగా ఉంది, చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి, వేడి చేసే పదార్థాలు అసలు తీసుకోవద్దు అనేది మనకి చిన్నప్పటి నుంచి వింటూ వస్తుంది. ఇప్పుడు అలా ఏదైనా ఉందా, లేకపోతే దాన్నే మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఇప్పుడు వేడి చేసే పదార్థాలు అంటే ఇప్పుడు న్యూట్రిషన్ లో వేడి అని చెప్పడం అనేది సరే మెటబాలిజం కింద లెక్క వేసుకోవచ్చు. మనం మెటబాలిజం పెంచడానికి వేడి చేస్తే క్యాలరీస్ యూజ్ అవుతుంది అని చెప్పేసి, బట్ జనరల్ గా ఇప్పుడు అన్ని ఫుడ్ కూడా మనం వేడి చేసామనే అంటారు. చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది. సో మనకి ఏది ప్రూఫ్డ్ అనేది ఏవి లేవు దాంట్లో, దాని స్టడీస్ అనేది మనకి. ఇప్పుడు నేను నువ్వులు చెప్తే డెఫినెట్లీ వేడి చేసి నేను తినను. ఇప్పుడు నేను డేట్స్ చెప్పినా కూడా వేడి అంటారు చాలా మంది. ఒక్కొక్కరికి ఒక, ఇప్పుడు ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా చాలా మంది వేడి అనేవాళ్ళు నేను విన్నాను. సో అందుకని వేడి చేసే పదార్థాలు మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్, ఇప్పుడు మసాలా అన్నా కూడా వేడి యాక్చువల్ చెప్పాలంటే, బట్ అవి మాత్రం వదలరు. అందుకే ఏంటంటే ఆయిల్స్ కూడా, ఆయిల్స్ కూడా. సో అందుకే అవి తీసుకుంటూ బ్యాలెన్స్ చేయాలి. మంచిగా నీళ్లు తీసుకోవడము, మంచిగా చలవ చేసేవి దాంతోపాటు తీసుకుని, ఇలాంటివి ఏంటంటే కొంచెంగా తీసుకున్నా పర్వాలేదు అనమాట. ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రోబయోటిక్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఎన్ని గంటలు నానబెట్టాలి, ఎన్ని గంటలు పులియబెట్టాలి, ఎప్పుడు తోడేయాలి? చిన్నప్పుడు అంటే ఓకే, పొలాల్లో పనిచేసుకునే అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు అంటే చేసుకొని తిన్నారు, బట్ సిటీస్ లో మనం ఇక్కడ పెట్టుకున్నాము ఎప్పుడు తినాలి అనేది పెద్దగా తెలియదు. కాకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి డైట్స్ తో జనాలకి మాత్రం రీచ్ అవుతుంది. పర్సనల్ గా ప్రాక్టికల్ గా మనం చేసుకోవాలంటే అంత నాలెడ్జ్ మనకి రావట్లేదు. మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు వాళ్ళకి? సో చాలా మటుకు సద్య అన్నం అంటే ఏంటి, మనకి రాత్రి మనం మిగిలిపోయింది మన ఆ అది పెరుగులో మజ్జిగలో నానబెట్టుకుని మనం తినేది పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ టైంలో తినేది సద్యాన్నం. సో అదే ఓట్స్తో పాటు కూడా మనం చేస్తున్నాం. సో అలా ఓవర్ నైట్ కనుక మనం అలా సోక్ చేసి తీసుకున్నామంటే పొద్దున తినాలంటే అప్పుడు మంచిదే. అలా ఒక పద్ధతిలాగా మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో ఫాలో అవ్వచ్చు అనమాట. అలా తీసుకుంటే పర్వాలేదు. అంతేగాని మళ్ళీ మార్నింగ్ టైంలో మనం ఆ ఫ్రెష్ ఫుడ్ దాని నుంచి ప్రిఫర్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. సో రాత్రిపూట మీరు ఇలా తోడు పెట్టేసి మార్నింగ్ తీసుకోండి, అదొక బెటర్ పాలసీ. అలా మరి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, చాలా వరకు ఇప్పుడు వింటుంది ఏంటంటే ఓట్స్ కావచ్చు, ఫినోవా ఇలాంటివి మన ఫుడ్స్ కాదు, మనం ఓన్లీ మనకి ఏవైతే ఉన్నాయో, మిల్లెట్స్ ఉన్నాయి, లేకపోతే అరికలు సామలు ఇలాంటివి ఉన్నాయి, మన రైస్ ఉన్నాయి, మనమే తిందాము, ఇలాంటివి అవాయిడ్ చేద్దాం, మన ఫుడ్ కాదు కదా అనేటువంటి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. సో మన ఫుడ్ కాదు అనేది ఏం లేదు, అదంతా కూడా మన ఫుడ్డే. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదు జనరల్గా. ఎందుకంటే కొంతమంది అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చూసాను, ఏం చేస్తారు అంటే మొత్తం రైస్ ఒకటేసారి మానేస్తారు. మొత్తానికి మానేసేసి ఒకటేసారి మొత్తం అన్ని మూడు పూట్ల మిల్లెట్స్ పెట్టేస్తారు. సడన్గా ఒక చేంజ్ వచ్చినప్పుడు అది కూడా మిల్లెట్స్ లాంటి ఫుడ్ ఏంటి అంటే కొంచెం హెవీ ఫుడ్. ఎందుకు అంటే మనకి మంచి పీచు పదార్థం బాగుంటుంది, మనకి మాంసకృతులు చాలా బాగుంటాయి కాబట్టి అది డైజెస్ట్ చేసుకోవడానికి, అది బాడీకి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మొత్తం మూడు ఒకటేసారి మార్చకుండా అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క మీల్ టైంలో మనం మార్చుకుంటూ అలా చేంజ్ చేసుకుంటూ వస్తే అన్నీ కూడా మనకి పడతాయి అన్నమాట. అవన్నీ కూడా మనమే, అవన్నీ కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. సో కరెక్ట్ విధానం మనం ఫాలో అయ్యామంటే దాని గురించి కరెక్ట్ అవగాహన మనకి పెంచుకుని వాళ్ళని స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ గురించి, మిల్లెట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వీట్, గోధుమల గురించి. చపాతీలు తీసుకునే వాళ్ళ నెంబర్ అనేది కూడా కనిపిస్తుంది, వీటన్నిటిని అవాయిడ్ చేసి చపాతీలు తీసుకోవాలి అనేది. రైస్ కంప్లీట్గా మేము మానేసామండి, ఓన్లీ చపాతీలు తీసుకుంటున్నాం అనే వాళ్ళ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో బ్యాలెన్స్డ్ డైట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు వీటన్నిటిని కలుపుకుంటే, చపాతీ కావచ్చు, రైస్ కావచ్చు, ఓట్స్ కావచ్చు, వీటన్నిటిని అన్నీ కరెక్ట్గా తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఏంటంటే సేమ్ ఒకటే పద్ధతిగా మనం ఇప్పుడు అన్నం పప్పు కూరలు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఆ ఐదు రకాల కూరలే వాడుతూ ఉంటారు. అవే మాకు ఇష్టం, అవే ఇష్టం, అవే తింటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒకటే టైప్ ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చేంజ్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి వెరైటీ తీసుకున్నప్పుడే వస్తుంది అన్నమాట. ఆ న్యూట్రియన్స్ అవే అలానే ఉంటుంది, బాడీకి కూడా బాగా అలవాటు అయిపోతూ ఉంటుంది. అందుకని వెయిట్ లాస్కి కూడా అది యాక్చువల్లీ ఒక విధంగా అలా కంటిన్యూ సేమ్గా మనం తీసుకోకూడదు, మారుస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. సరే ఒక వారం మనం రైస్ తీసుకున్నాము, ఇంకో వారం కీనువా తీసుకోండి,
లేదా ఇంకొక వారం వేరే తీసుకోండి, లేదా మిక్స్ చేసి తీసుకోండి. అలా మనము వెరైటీగా వాడితేనే చాలా మంచిది. గోధుమ కూడా అంతే అనమాట. గోధుమలు కొంతమందికి ఇప్పుడు బ్లోటెడ్ ఫీలింగ్ ఎక్కువగా ఇస్తుంది, అది లేనప్పుడు డెఫినెట్గా అందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండాలి. వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే, వెరైటీ ఆఫ్ కలర్స్ ఇంక్లూడ్ చేస్తే మంచి న్యూట్రియన్స్ అనేది లభిస్తుంది అనమాట. ఆకుకూరలు కూడా అంతే, అన్ని అంతే, కూరగాయలు కూడా అంతే. సో అన్ని రకాల కలర్స్ అనేవి అక్కడ కనిపించాలి, అన్ని కలర్స్ ఉండాలి. సమతుల ఆహారం లాగే సమతులమైనటువంటి కలర్స్ కూడా అక్కడ కనిపిస్తేనే బెటర్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ వి ఈట్ అనేది అదే మనల్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే. అండ్ దాంతోనే మన ఆరోగ్యంగా ఉంటున్నామా ఎలా ఉంటున్నామో అనేది కూడా తెలుస్తుంది. అవును, కేవలం మనం ఏం తింటున్నాం అనేది కాదు, తినేది మనం బ్యాలెన్స్డ్ గా ఉంటుందా, పోషకాహారంగా కూడా ఉంటుందా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ ప్రియ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ గౌరీ ప్రియ గారు. ఇది ఇవాళ ఆహారం ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో మంచి కార్యక్రమంతో మీ ముందుంటాము.